జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందబోయే భారీ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు మొదలవుతుందా అనే అభిమానులు ఎదురు చూస్తున్నారు ఆచార్య ఊహించిన విధంగా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఈ స్క్రిప్ట్ విషయంలో కొరటాల ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నారు మరోవైపు తారక్ సైతం పలు సూచనలు మార్పులు చేసి సహకరిస్తున్నట్టు తెలిసింది ఇప్పటికే చాలా ఆలస్యమైన క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో రెగ్యులర్ షూట్ వెళ్లడంతో ఇంకా జాప్యం కొనసాగుతోంది తాజాగా అందిన సమాచారం మేరకు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో చిత్రీకరణ మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది మరి క్లైమాక్స్కి సంబంధించి హైదరాబాద్లో ఒక భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది అదే ముందు తీసే అవకాశాలున్నాయి ట్రిప్లర్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా అందులో రామ్ చరణ్కి షేర్ ఉంది కాబట్టి సోలో హీరోగా యంగ్ సక్సెస్ కోసం యంగ్ టైగర్ సక్సెస్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్లో ఉన్నారు అరవింద్ సమేత వీరరాఘవ వచ్చి నాలుగేళ్లకవుతోంది ఇప్పుడు ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు వేసవి కన్నా ముందొచ్చే ఛాన్స్ లేదు సో so, ఈ కంబ్యాక్ తమ కరువునంతా తీర్చాలని కోరుకుంటున్నారు అనిరుద్ది రవిచంద్ర సంగీతం అందిస్తున్నప్పుడు మరి ప్రధాన ఆకర్షణగా ఉన్న సంగతి తెలిసిందే అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇంకా ఆలస్యం అయితే మాత్రం చిరత్తుకు వచ్చేస్తుందని అభిమానులు మండిపడిపోతున్నారు ఎందుకంటే ఇదంతా కూడా కొరటాల వల్లే కొరటాల ఆచార్యకి అలాంటి చెత్త సినిమా ఇచ్చాడు కాబట్టి ఎక్కడ మా హీరో సినిమా కాల్ చేస్తాడోనని భయపడిపోతున్నారు అందుకే నువ్వు లేట్ అయినా పర్లేదు నీట్గా తీస్తే అదే అనుకుంటున్నారు ఒక్క సినిమా కొరటాల తలరాతనే మార్చేసింది అందుకే కొరటాల కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఖచ్చితంగా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే దిశగా జూలై ఎండింగ్ లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించాలని లేదంటే సెప్టెంబర్లో అయినా సరే ఓకే అంటున్నారు